ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజుల్లో అందరికీ చాలా ఇష్టమైన రోజులు అని చెప్పొచ్చు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి భయపడతారు చాలా మంది సో అసలు భయపడొద్దండి సో భయపడకుండా మీ ప్రెగ్నెన్సీ అనేది మీరు కేర్ గా ఎలా తీసుకోవాలి అండ్ మీకు కొంచెం మోటివేట్ గా ఉంటదన్న ఉద్దేశంతో అండ్ నాకు ఇద్దరు పాపలు అన్నమాట సో నేను ఏ విధంగా నా ప్రెగ్నెన్సీని నేను కేర్ తీసుకున్నాను అనికి నా దగ్గర ఉన్న కొన్ని టిప్స్ ఇంకా నేను తెలుసుకున్న కొన్ని టిప్స్ ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజీస్ బ్యూటీ బుక్ నేను విజయ టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియగానే చాలా హ్యాపీగా ఉంటది అండ్ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి హ్యాపీనెస్ ని మనం ఎంత కేర్ గా తీసుకోవాలన్నది ఈ రోజు చెప్తున్నాను నేను సో ఈ రోజు అది కాకుండా మదర్స్ డే ఈ రోజు సో అనుకోకుండా ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఒక తల్లిగా మనం ఫీల్ అవ్వాల్సిన విషయం ఎవరి వల్ల కాదన్నమాట సో ఈ ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేస్తూ మీరు కేర్ తీసుకోవాలి ఫస్ట్ మెయిన్గా ప్రెగ్నెన్సీ మనకి కన్ఫర్మ్ అయిందని తెలిసిన వెంటనే మనం ఎక్కువ బరువులు తీయకూడదు డాక్టర్లు చెప్పేదే కానీ మనం ఎక్కువగా సెల్ ఫోన్స్ అది చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కొంచెం మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది సో ఫస్ట్ మీరు బరువులేమీ మొయ్యొద్దు సో బరువులు మొయ్యడం వల్ల ప్రెగ్నెన్సీ నిలబడకపోవచ్చు అండ్ మళ్ళీ మీకు పీరియడ్ వచ్చేయచ్చు సో అందుకని మెయిన్గా మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే మీరు బరువులు అనేది మొయ్యొద్దు సో సెకండ్ వచ్చి ఏంటంటే డాక్టర్ మిమ్మల్ని రమ్మన్న టైంకి మీరు వెళ్ళండి సో వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు మిమ్మల్ని రమ్మన్న టైంకే మీరు వెళ్ళి మీరు మందులు ఇంకా వాళ్ళు చిన్న చెప్పినవన్నీ మీరు చేస్తూ వచ్చారంటే మీ ప్రెగ్నెన్సీ అనేది మీరు ఒక సీరియస్ కండిషన్ లేకుండా మీరు అనే కాబట్టి ఈ కోవిడ్లో మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు మనకేమైనా అటాక్ అవుతుందేమో అన్నట్టుగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఫస్ట్ నెంబర్ వన్ టిప్ వచ్చి భయం పెట్టుకోవద్దు భయపడడం వల్ల బేబీకి ఇబ్బందిగా ఉంటుంది అండ్ మీకు కూడా బీపీ కంట్రోల్ లేకుండా ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ మెయిన్గా నేను చెప్పాలనుకున్న టిప్ వచ్చి భయపడొద్దండి సో ధైర్యంగా ఉండండి అండ్ సెకండ్ టిప్ వచ్చి ఏంటంటే నీళ్లు ఎక్కువగా తీసుకోండి ప్రెగ్నెన్సీలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మీ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఎప్పుడు మనకి నీరసం రాకుండా ఉంటుంది అండ్ థర్డ్ టిప్ వచ్చి ఏంటంటే మందులు కరెక్ట్గా వేసుకోండి మీకు డాక్టర్ ఇచ్చిన మందులు టైంకి వేసుకోండి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవద్దు సో టైంకి వేసుకోండి మందులు ఇంకా ఈ డాక్టర్ చెకప్ అనేది మెయిన్ అన్నమాట సో చెకప్ అనేది మీరు అవాయిడ్ చేయొద్దు చెకప్కి కరెక్ట్గా వెళ్ళండి వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి సో చెకప్లో ఏమవుతుందంటే మనకి బేబీ మూమెంట్ ఉందా లేదా అండ్ బేబీ మనకి పెద్దది అవుతుందా లేదా హార్ట్ బీట్ ఉందా లేకపోతే లోపల అన్ని పార్ట్స్ రెడీ అయ్యాయా లేదా అని చెక్ చేస్తారు సో అందుకని చెప్పి స్కానింగ్లు ఇంకా డాక్టర్ చెకప్లు ఇవన్నీ మీరు అవాయిడ్ చేయకుండా టైంకి వెళ్ళండి అండ్ దీనివల్ల మీకు బేబీ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట సో ఇది మీరు మెయిన్గా తెలుసుకోవాలి అండ్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోండి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మీకు బ్లడ్ తక్కువగా ఉంటే మీకు చెకప్ చేసినప్పుడు బ్లడ్ తక్కువగా అనిపిస్తే ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోండి బెల్లం ఇంకా బెల్లంతో చేసిన చెక్కలు ఇలాంటివి బ్లడ్ ఇస్తాయి అన్నమాట అవి కాకుండా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి అండ్ ఇంకా జామకాయలు ఇలాంటివి కూడా తినండి దీనివల్ల మనకి ఇంకా ఇది కాకుండా ఇమ్యూనిటీ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి టైంకి పడుకోండి ఎక్కువగా నిద్ర విశ్రాంతి అనేది అవసరం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అండ్ అది కాకుండా మీకు వాకింగ్ బాగా చేయాలన్నమాట సో వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల మీకు ఇబ్బందిగా లేకుండా అనేజీగా ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది అండ్ మీకు ఇష్టమైనవే తినండి మీకు వికారంగా వాంతులు ఇలా ఉన్నప్పుడు మీరు మీకు ఇష్టమైందే తినండి ఆయిలీ ఫుడ్స్ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి కాకుండా హెల్దీగా ఉన్నవే తీసుకోవడానికి ప్రిపేర్ చేయండి అండ్ మీకు వాంటింగ్స్ ఉంటే మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఎక్కువగా స్మెల్ ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా మీరు ప్రశాంతంగా ఉండడానికి అప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అండ్ దీంతోపాటు మీకు ఎక్కువగా అనవసరంగా ఇప్పుడు ఈ టైంలో మీరు బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది
నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డెలివరీ టైంకి మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు అనవసరంగా బయటికి వెళ్ళొద్దు అండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, భయపడద్దు. మీరు హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఎంజాయ్ చేయండి. అండ్ ఇది ఈరోజుటి వీడియో. వీడియో నచ్చిందా, ఎలా అనిపించింది కింద కమెంట్లో చెప్పండి. అండ్ మీ డౌట్స్ కింద కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈజ్ విజయ, కీప్ వాచింగ్ విజీస్ బ్యూటీ బుక్. బాయ్, టేక్ కేర్.